మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి తన ధ్యేయమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. సోమవారం లక్షడిపేట పట్టణంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు 25 కోట్ల రూపాయలతో లక్షడిపేట పట్టణంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, కమ్యూనిటీ భవనాల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నిరంతరం ప్రజాసేవలో ఉంటున్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందు ఉంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రానున్న ఎన్నికలలో పనిచేసిన వారికే తప్పనిసరిగా పట్టం కడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, పలు వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావడం ఇద్దరు కూడా దాదాపు 6-7 కోట్ల డబ్బులు ఇద్దరికే వర్క్స్ నడుస్తున్నాయి. ఇది కూడా 25 కోట్ల వర్క్స్ మొత్తం ఇవాళ దాదాపు 15 వార్డులు. అదేవిధంగా ఏదైతే కుల సంఘాలకు కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ మహానంద రోడ్డు ఇది కూడా 1 కోటి రూపాయలు పెట్టడం జరిగింది. దానికి మీరందరూ సహకరించి రేపు రాబోయే ఏదన్నా సందర్భాలు ఉంటే మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్, అదేవిధంగా వ్యాపారస్తులు, అదేవిధంగా సినిమా టాకీస్ ఓనర్ రమేష్ గారు, ఈ కాలనీ వాళ్ళందరికీ ఏదైనా జయప్రదం చేయాలా. లోపల ఈ రోజు గతంలో సాంక్షించినటువంటి 3 కోట్ల 25 లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో చేసినటువంటి సీసీ రోడ్ల ప్రారంభోత్సవం కావచ్చు, ఈనాడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు 25 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేసిన సందర్భంగా వాటన్నిటిని కూడా ఈరోజు మరి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గౌరవ ముఖ్య అతిథులు, మన శాసన సభ్యులు శ్రీ నడిపల్లి దివాకర్రావు గారికి, అదేవిధంగా మన చైర్మన్ నల్లాస్ కాంతయ్య గారికి, కౌన్సిలర్ల సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజానీకానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, లక్షపేట మున్సిపాలిటీ అయిన తర్వాత ఇలా 3.5 సంవత్సరాల కాలం అయినప్పటికీ గతంలో 2 సంవత్సరాలు కరోనా మరియు జిఎస్టీ యొక్క కారణం చేత 1 సంవత్సరం కాలం వృధా అయినప్పటికీ ఈ యొక్క గత సంవత్సరం నుంచి అభివృద్ధి అంటే ఏంటిదో లక్షపేటలో మొదలైంది. ఈనాడు ఈ యొక్క 25 కోట్ల రూపాయలు కావచ్చు, 3 కోట్ల 25 లక్షల రూపాయలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నట్టయితే లక్షపేట మున్సిపాలిటీకి అభివృద్ధి అంటే ఏంటిదో నిదర్శనంగా మన లక్షపేటను చూపించే విధంగా ఈనాడు లక్షపేట మున్సిపాలిటీలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో రాబోయే రోజులలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ప్రతి వాడవాడన మరి రోడ్డు కావచ్చు, నాలీ కావచ్చు, ఇంకెక్కడ ఏ సమస్యలున్నా ఇనాగ్రేట్ చేయడం, కొత్తగా 20 కోట్లు భూమి పూజ చేసే కార్యక్రమం ఈరోజు మన కార్యక్రమంలో విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారు నల్మాస్ కాంతయ్య గారు, వైస్ చైర్మన్ గారు కొడేటి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా చాలా మంది కౌన్సిలర్స్, ఎక్స్ కౌన్సిలర్స్, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, ఎక్స్ డిసిఎం చైర్మన్ అందరికీ పేరు పెడ నమస్కారం. లక్ష్మణ్ మున్సిపాలిటీ నేను దాదాపు బాగానే తిరుగుతున్నాను. కొన్ని అంటే కొత్తగా న్యూ కాలనీ తప్ప పాత కాలనీ అన్నింటిలో దాదాపు మ్యాక్సిమం 80% అయినాయి. ఇప్పుడు ఈ 20 కోట్లు అసలు ఎక్కడ మట్టి రోడ్డు లేని సందర్భం పెద్ద ఎత్తున. ఈ సందర్భంలో పెద్ద ఎత్తున నిధులు గోదావరి రోడ్ కూడా బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది. దానికి సెంట్రల్ లైన్ సైడ్లో లైట్ పెట్టే కార్యక్రమం పెట్టాం. తర్వాత ఊత్కూరు పాత గ్రామ పంచాయతీ రోడ్డుకు ఇప్పుడు వేసిన పట్నా రోడ్డు కాకుండా సైడ్కి మళ్ళక ఓటిన్నర మీటర్ భవిష్యత్ రోడ్ పెంచేసి దాని కూడా సైడ్ లైటింగ్ పెడుతున్నాం. అంటే సెంటర్ కాకుండా సైడ్ స్లో పెట్టండి. అదే కాకుండా వీకర్ సెక్షన్లో కూడా ఇప్పుడు రోడ్ వేసాం, దాన్ని వైండింగ్ చేసి దాన్ని కూడా సెంటర్ లైటింగ్ పెట్టే కార్యక్రమం. అంటే మన మెయిన్ రోడ్ కూడా డ్రైను సైడ్ డ్రైను తర్వాత రైలింగ్ ఆల్సో ఏది రెండు ఫుట్పాత్ అంటే చూడ ముచ్చటిగా అవుతాయి. కానీ కొంత సమయం కూడా అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. ప్రతి కాడ పోవాలి, ప్రతి ఏరియా కొబ్బరికాయ కొట్టాలని ఆలోచితోటి మేము కార్యక్రమం పెట్టుకున్నాం. మేము సాధారణంగా పనిచేయడమే ఒక లక్ష్యం పెట్టుకున్నాం తప్ప
పనిలో మేము దయచేసి ఎక్కడ కూడా ప్రతిఫలం ఆలోచించాం. ఎంత పెద్ద పని అయినా ఎన్ని కోట్లు మేము ప్రతిఫలం ఆలోచించాం. మరి ఈ రోడ్డుకు ఒక ప్రాధాన్యత ఉంది. స్టార్ట్ దాదాపు నేను అనుకుంటా 99 ఇప్పుడు అప్పుడు రోడ్డు వెంకటేశ్వర గౌ గారు ఆ కార్యక్రమం పెట్టి దాని కొంత స్వతగా డబ్బు పెట్టి నాకు అప్పుడు చెప్పారు. 2004 అప్పుడు ఈ రోడ్ అంత వేయడం అన్నాడు. మాకు కొంచెం మధ్యాహ్నం బ్రేక్ అవ్వడం, మళ్ళీ ఇక్కడ కొన్ని కొన్ని ఇల్లు కట్టడం, టాక్సీ కట్టడం, ఇప్పుడు ప్రధానమైన రోడ్డు కట్టడం జరిగింది. ఇది అది దాన్ని కూడా పొద్దున కాంతా గారు చెప్పాను. మీ అందరు నేను చెప్పేదల్లా ఒక ఒక వ్యక్తి ఈ రోడ్డు ఫార్మేషన్ చేసినప్పుడు ఒక వ్యక్తి రోడ్డు ఫార్మేషన్ మంచిగడ్డ ఆయన అప్పుడు మంచిగడ్డ చూసుకుంటే కాబట్టి అవన్నీ మీరు ఆలోచించుకోండి. మీరు అందరూ మీరు కూర్చొని చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయాన్ని మేము రోడ్డు పెట్టాం. భవిష్యత్తు ఒక రోడే సరిపోదు, రోడే తప్పింది అవసరం ప్లేన్స్ ఉంటే ఎప్పుడైతే రోడ్ అయితే ఇల్లు కడతాడు అంత తెలుసు. మట్టి రోడ్ కానీ ఇల్లు కట్టడం సిద్ధపడం ఒకరు ఇలా ఏ ఇల్లు కట్టడం మినిమం 45 లక్షలు పెట్టారు. 50 లక్షలు పెట్టి రోడ్ అయితే పిల్లలు బురదలు పోతారా, కారు బురదలు తెస్తారా, రోడ్ అయితే టకటక ఇల్లు కట్టదు. చూడండి విత్తిన 1 ఇయర్ మొత్తం ఇవన్నీ రోడ్లు అయిపోతాయి. ఇవన్నీ ఈ పక్క ఈ పక్క ఎవరైతే భూములు వాళ్ళు చాలా అదృష్టం ఉంటుంది, వాళ్ళు కూడా అదృష్టం కులాయిస్తుంది. అది అదృష్టం కులాయించడం మేము బాగుంటుంది కోరుకుంటాం. మంచి బాగుపడాలి, బాగా డబ్బు సంపాదించాలి, చిన్న కారు తీసి పెద్ద కారు కొనాలని కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంలో పెద్ద ఎత్తున చేయాలి.